राष्ट्र कमिटी सवेश एनआर भवन निर्वहित जरिए मुख्य पीडीएस राष्ट्र महासभ निजामाबाद जिले जंपल चंद्रशेखर प्रसाद वारसत्वा मुझे पीडीएस राष्ट्र महासभ निर्वहित इक अनेक उद्यम केन्द्र अन्नी उद्यमकार पिकिपिकल जे मुकोये विधा महासभ विजयवंत विधा सहकर अंदर पेर पेर मैं को प्रधानमंत्री राष्ट्र में एम माटारो नरेंद्र मोदी केसीआर एम वग्दाचारो ये अमल चेयलेको विद्या रहा पूर्ति नरेंद्र मोदी नूतन एडुकेशन पॉलिसी पेर तो विदेश अगे विधा विद्य पेदवा दूर विधा यूनिवर्सी पूर्ति निर्वीना अदे केसीआर విద్యార్థుల త్యాగాల పునాదుల మీద అధికారాలకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా చూసుకుంటే అడ్డదారి ఈ రోజు వాళ్ళ ప్రజాప్రతినిధులకు ఇంజనీర్ కాలేజీలు అప్పచెప్పి కోర్టుకి వెళ్ళి ఫీజులు పెంచుకోమని 175,000 రూపాయల ఫీజులు పెంచుకోమని సిబిఐటి కానీ అనురాగ్ కానీ ఇంకో యూనివర్సిటీకి చెప్పి ఈరోజు ముక్కు మిండి వసూలు చేసే విధంగా ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థుల పరిస్థితి ఆ విధంగా ఉంది. గురుకుల విద్యార్థులు కానీ భాషల విద్యార్థులు కానీ అన్నం పైదనై పుట్టు పైదనై ఈరోజు కడుపు నొప్పులతో బాధపడుతుంటే చనిపోతుంటే పట్టింపులేని కేసీఆర్ ను మనం ప్రశంసించవలసిన అవసరం ఉందని సందర్భంగా చెప్తున్నాను. 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్స్ స్కాలర్షిప్ల పైన ఆధారపడి ఉంటే ఈ రోజు ఎన్నికల కోసం బహిరంగ సభల కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప విద్యార్థులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే సర్టిఫికెట్లు రాలేక ఈ రోజు టీసీలు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీన్ని ప్రశంసించవలసిన బాధ్యత అందరికీ ఉందని సందర్భంగా చెప్తున్నాను. శ్రీ చైతన్య నారాయణలో లక్షల మంది చదువుకుంటున్న విద్యార్థులకు ఈ రోజు ఫీజు రీయింబర్స్ చేయమని చేసే పరిస్థితి ఈ కేసీఆర్ లేదు కాబట్టి మనం అడగవలసిన అవసరం ఉందని సందర్భంగా చెప్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు. 25 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టని ఈ పరిస్థితి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. బంగారు తెలంగాణ అంటాడు ఇంకా ఈ ఒక పక్క బాలల ఈరోజు పరిస్థితి బయటకు పోయే పరిస్థితి కూడా లేదు. ఇంకో పక్క ఈరోజు ప్రైవేట్లో 32 లక్షల మంది విద్యార్థులు అవుతున్నారు. శ్రీ చైతన్య నారాయణ ఇంకో వగేరా వగేరా వాళ్ళ లక్షల ఫీజులు వసూలు చేస్తున్న పట్టి కొద్ది మంది పెట్టుబడిదారు చేతుల్లో గౌతమ్ అదాని అనిల్ అంబానీ విజయ్ అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో పోగుపడుతున్న ఈ కాలాన అదేవిధంగా దేశంలో మతోన్మాదం కులోన్మాదం పెచ్చుబిల్లి మన తింటున్న తిండి మీద మనం ఉంటున్న మనం వేస్తున్న వేషధారణ మీద మనం తింటున్న తిండి మీద ఆంక్షలు విధిస్తున్న ఈ కాలాన పీడిఎస్యు రాష్ట్ర మహాసభల్ని నిజామాబాద్లో జరపబోతా ఉన్నాం. పీడిఎస్యు జార్జిరెడ్డి వారసులుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్య అందరికీ అందాలని అందరికీ సమానమైన విద్య ఉచితమైన విద్య శాస్త్రీయమైన విద్య అందరికీ అందాలని సమసమాజం ఏర్పడాలని చెప్పేసి గత 50 ఏళ్ళుగా అనేకమైన పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. అట్లనే ఈ జిల్లా కేంద్రంలో పీడిఎస్ నిర్మాత అయినటువంటి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఈ జిల్లా నుంచి ఉద్భవించి పీడిఎస్ విద్యార్థి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా విస్తరించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీపాద శ్రీహరి కోలాశంకర్ రంగవల్లి చేరాలు రమణయ్య లాంటి అందరందరూ అమరవీరుల నెత్తుడి తరఫున ఏర్పడినటువంటి పీడిఎస్ బీపీడీ జెండా 50 ఏళ్ళుగా దేశవ్యాప్తంగా పేద బడుగు బలైన వర్గాల విద్యార్థుల పక్షాన ప్రజల పక్షాన హక్కుల కోసం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమర్శీలంగా పోరాడుతుంది. అట్లాంటి పోరాటాన్ని ఇంకా మున్ముందు తీసుకోవడం కోసం విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఇంకా సమస్యల పోరాటాలు నిర్వహించడం కోసం విద్యార్థి ఉద్యమ అమరవీరులెవరినో అమరవీర వారసత్వాన్ని ముందు తీసుకోవడం కోసం ఈరోజు రాష్ట్ర మహాసభల్ని నవంబర్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరపబోతా ఉన్నాం. ఈ నవంబర్లో జరిగే రాష్ట్ర మహాసభల్ని ప్రతి ఒక్కరూ విజయవంతంగా చేయాలని చెప్పేసి మేధావులకి విద్యార్థులకి అదేవిధంగా రాజకీయ నాయకులకి ప్రొఫెసర్లకి అందరికి కూడా మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభలకి అందరూ ఆర్థికంగా సహకరించి రాష్ట్ర మహాసభను జయప్రదించవలసిందిగా కోరుతా ఉన్నాం.